అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నమాజ్లో తషహ్హుద్లో కొన్ని దువాలు ఉన్నాయి. వాటిల్లో అత్తహియాతు లిల్లాహి వస్సలావాతు అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలన్నీ కూడా అల్లాకు మాత్రమే. శరీర సంబంధమైన ఆరాధనలన్నీ అల్లాకే సొంతం. ధన సంబంధమైనటువంటి సంపదకు సంబంధించిన ఆరాధనలన్నీ అల్లాకే సొంతం. నోటి ద్వారా చేసే ఆరాధనలన్నీ కూడా అల్లాకే సొంతం, అల్లాకు మాత్రమే సొంతం. ఓ అల్లా, అల్లాకు మాత్రమే సొంతం. ఓ ప్రవక్త, అల్లా యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపైన కురియుగాక, అలాగే మాపైన మరియు మా సద్వర్తనులైన అల్లా దాసులపైన కూడా కురియుగాక. అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేడు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క దాసుడు మరియు సందేశహారుడు, ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. అల్హమ్దులిల్లా. ఇది ఈ యొక్క తషహ్హుద్లో చేసేటటువంటి, నమాజులో తషహ్హుద్లో చేసేటటువంటి దువా అన్నమాట. ఇక తషహ్హుద్ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పైన దరూద్ కూడా పంపిస్తారన్నమాట. తషహ్హుద్ తర్వాత ఈ యొక్క దువా ఎలా ఉంటుందో మనం ఈ యొక్క తర్వాత ప్రసంగంలో మనం తెలుసుకోబోతు ఉన్నాము ఇన్షాల్లా.